హాయ్ అండి, నేను మీ హెల్లత అని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను కరివేపండ్ల దుంపల్ని బెల్లం పాకం పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. అవి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దుంపల్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పైన ఉన్న తొక్కంతా కూడా తీసేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటిలోనే చూసారు కదా, ఇలాగా కుక్కర్లో వేసుకొని వాటర్ అనేది చూసారు కదా, చాలా తక్కువ వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ దుంపల్ని బాగా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి కొద్దిగా మట్టి అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా 1-2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. దుంపలను బట్టి మనం విజిల్స్ అనేవి వేయించుకోవాలండి. కొద్దిగా కొన్ని దుంపలు బేగా ఉడుకుతాయి, కొన్ని దుంపలు అనేవి బేగా బాయిల్ అవ్వండి. అందుకని కొన్ని దుంపలకి అయితే 3 విజిల్స్ సరిపోతాయి, కొన్నిటికి ఒక 5 ఇలా పడతాయండి. చూసారు కదా, దుంపలు అనేవి బాగా ఉడికాయండి. ఇప్పుడు ఈ దుంపలన్నింటినీ కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. విజిల్ ఆపిన తర్వాత మనం ఒక 5 నిమిషాల తర్వాత వరకు మనం కుక్కర్ అనేది తీసుకోకూడదండి. ఇప్పుడు దుంపలన్నింటినీ కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దుంపలతో కర్రీ కూడా చేస్తారండి, అలాగే ఉప్పు కారం కూడా పట్టిస్తారండి ఈ దుంపలకి. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బెల్లం పాకం కనుక పెడితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం తినే తీపి బట్టి మనం బెల్లం వేసుకోవాలండి. దుంపలకి ఈ బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్గానా. చూసారు కదా, ఇందులోని ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి అంతటినీ కూడా మనం గరిటెతో బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బెల్లం అంతా కూడా బాగా కరిగిపోవాలండి. చూసారు కదా, కరిగిపోయింది మనకి. కరిగిపోయిన తర్వాత మనకి ఇలాగ పొంగు వస్తుంది కదండి, ఒక పొంగు. ఇలాగ ఒక పొంగు రాగానే మామూలుగా పాకం అనేది మనకి లేత పాకం వచ్చిన తర్వాత, పాకం వచ్చేసిన తర్వాత మనం దుంపలు వేయడం కాదండి. మామూలుగా ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దుంపలు అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడే అన్ని దుంపల్ని కూడా ఒక్కొక్కటిలాగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకి పాకం అనేది అలాగా దుంపకనేది పడుతుందండి. ఎలా మనకి తెలుస్తుంది, పాకం ఇంకా మొత్తం అంతా కూడా దుంపని మొత్తం పీల్చుకుంటుంది. లేత పాకం వచ్చినట్టు మనకు తెలుస్తుంది, చూపిస్తాను కూడా మీకు. ఆ విధంగా వచ్చినప్పుడు చేసి మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. పాకం వచ్చిన తర్వాత దుంపలు వేస్తారు కదండి చాలామంది, ఆ విధంగా కాదు. ఇలాగ ఒక పొంగు రాగానే మనం అందులోనే దుంపలు అన్నింటినీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా, ఒకసారి గరిటెతో కూడా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇలాగ కొద్దిగా మధ్యలో ఒక నిమిషం హై ఫ్లేమ్లో పెట్టాలి. పెడితే మళ్ళీ మనకి పొంగు అనేది వస్తుంది దుంప అంతా కూడా. మళ్ళీ ఇప్పుడు చూసారు కదా, మొత్తం అంతటిని కూడా మనం ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలాగే ఉండాలి. చూసారు కదా మనకి ఎలాగ వస్తుందో, మనకి పాకం అనేది దుంపలకి పడుతుందండి. ఇలాగ లేత పాకం వచ్చేంత వరకు కూడా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కిందన బెల్లం కాబట్టి కిందన అడుగు పడుతుంది. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నానండి.
నచ్చితే కామెంట్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగుంది అనేది. చూసారు కదా, మొత్తం అంతా కూడా మనకి పాకం అంతా కూడా దుంపలు అనేవి పీల్చుకున్నాయండి. ఇప్పుడు మనకి దుంపకి పాకం అనేది పట్టేసింది, చూసారు కదా. నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.